తెలుగు 99 న్యూస్ మరిన్ని డిటైల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి థాంక్యూ నా పేరు నాగిరెడ్డి పిసిసి స్పోక్స్ పర్సన్ ప్రజా సేవ చేయడానికి పాలిటిక్స్ కోస్తారు పబ్లిక్ సేవ ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజలు పబ్లిక్ నుంచి మంచి కరెంట్ ఉండాలి మంచి నీళ్లు ఉండాలి మంచి పోలీస్ స్టేషన్లో పని కావాలా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలా మున్సిపల్ ఆఫీసులో పని కావాలని కోరుకుంటారు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా గదే నడుస్తా ఉంది ఏం చేసినా ఫోటోలు తీస్తారు పేపర్కి ఇస్తారు దీనిలో వేసేసుకుంటారు మాకు ఈరోజు కొత్తగా కాదు మా రాజకీయం మా కాంగ్రెస్ పార్టీ పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలో మాకు తెలుసు ప్రజలకు ఏం కోరుకున్నాం మేము చెప్పి జనార్దన్ రెడ్డి గారితో సర్వే సత్యనారాయణ గారితో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాం పబ్లిక్ ఏం కావాలో మాకు తెలుసు కదా మేము పిలిస్తే ఫలితం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు ఏది మంచి కావాలన్నదో ప్రజలు ఏది కోరుకుంటున్నారో ప్రజలకు ఏం మంచి జరగాలనో మాకు ప్రజల నుంచి స్పందన ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు మేము కొద్దిగా తెలుసుకున్నది నిజమా కాదా జనాలకు ఏ నిమిషం వాళ్ళు పిలిచినా పలికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడిగిన దాన్ని సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి పార్టీ పడి పనిచేస్తుంది మొన్న చూడలేదా మొన్న వరదలు వచ్చి ఇళ్ళని మునిగిపోయినాయి ప్రజలు ఏం కోరుకున్నారు వాళ్ళు వచ్చి ప్రభుత్వం సొమ్ము తీసుకొచ్చి ఇంటికి 10 మేము 50,000 ఇమ్మన్నాం ఓ ఫ్రిడ్జి ఓ టీవీ ఓ సోఫా ఇంట్లో బియ్యము వస్తువులు తడిచిపోతాయి 10,000తో ఏం ఎవరు ముక్కలు పెడతారు 10,000 రూపాయలు మేము 50,000 కావాలంటే ఎవడన్నా 10,000 ఇళ్ళల్లో పోయిన వాళ్ళు కాకుండా వాళ్ళ పార్టీలకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళ బంధువులకు వాళ్ళకు ఎంబడి తిరిగే అనుచరులకు డబ్బులు ఇచ్చారు ఇంత దారుణంగా 2000 సంవత్సరంలో వరదలు వచ్చినాయి 500 ఇచ్చినాయి సంతోషంగా తీసుకున్నారు 500కి సంతోషంగా తీసుకున్నారు కానీ అందరికి ఇచ్చినాం ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఎవరు లబ్ధిదారులో ఎవరు నిజంగా నీళ్లు పోయినాయో వాళ్ళకి ఇవ్వాలి ఎవరైనా చుట్టాలకి ఏమన్నా ఇస్తారా సెకండ్ ఫ్లోర్ రిజర్వేషన్లోకి ఇస్తారా ఫస్ట్ ఫ్లోర్ మేము లెక్కాడుతాం ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చినారు ఎంత ఇచ్చినారు ఎవరికి ఇచ్చినారు అనేది మొత్తం ఆధార్ కార్డుతో సహా బయట పెట్టమని అడుగుతాం ఎక్కడైనా అందలేదు అందుకే మొన్న సిసినగర్ నుంచి ఇందిరానగర్ నుంచి 1000 మంది మహిళలు నడుచుకుంటూ మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు పైసలు ఇవ్వకుండా వస్తే వస్తారు ఎవరన్నా అందలేదు కాబట్టి వచ్చింది కదా మరి కార్పొరేటర్ కనపడతలే అని చెప్పి నిన్న పేపర్లు వచ్చింది ఒక పేపర్లో కనపడతలేదంటే కనపడకుండా మొత్తం తీసుకొని పోయి దాచుకొని ఎవరు అప్పులు వాళ్ళు చెల్లించుకొని ఇప్పుడు వచ్చి మేము ఇచ్చినామంటే ఇస్తే మేము చెప్పండి ఎందుకు వద్దనే మనం ఇవ్వండి అందరికి ఇవ్వండి మేము అడుగుతలేదు కదా మేము మిగతా వాళ్ళకు అవతల వాళ్ళకి ఇవ్వాలి ఎవరి ఇంట్లో నీళ్ళు వచ్చినా గలకి ఏంది అంటున్నాం ఎవరి ఇంట్లో నీళ్ళు వస్తే గళ్ళకు ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఫండ్ కాదు అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రాదు అది ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎం అంటే ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి ప్రభుత్వ పదవులు అందరూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సహాయం అనేది వెళ్ళి అందరికి అందరికీ మన నీళ్ళు ఎవరి ఇంట్లో వచ్చినాయో వాళ్ళకే ఇవ్వండి అది 50,000 ఇవ్వండి 50,000 మీ ఇంట్లో సొమ్ము కాదు మీ పైసలు చూసి సొంత పైసలు కావు అది 5,000 మీకు 6,000 మాకు 4,000 మీకు ఇట్లా ఇది అలా అందులో కూడా వాటాలు ఉన్నాయి ఇప్పుడు అడిగితే మేము చెప్తున్నాం కదా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మొత్తం అడుగుతాం ఎవరికి ఇచ్చారు ఎవరి నిలువైన నిజంగా లబ్ధిదారులకు ఇచ్చినా లేదు మేము నిజమైన లబ్ధిదారులకే ఇమ్మంటున్నాం మాకు ఇమ్మంటలేదు మాకోసం లేదు ఇప్పుడు ఇటు పోయేటప్పుడు చూసుకుంటామండి రోడ్డు ఇట్లుందో చూస్తాం 6 సంవత్సరాలు మేము వేసిన రోడ్డు గట్టినే ఉంది ఇంతవరకు రోడ్డే లేదు అది నల్ల రాగడి భూమిలో నడిచినట్టు ఉంది మన చూడలేదు వర్షాలు వస్తే ఇక్కడ ఏ రోడ్డు ఎట్లుంది ఏ ఇల్లు ఎట్లుంది ఏం మొదలవుతుంది అంటే జీవితాంతం మీరే ఉంటారు ఆ 5 సంవత్సరాలు జరుపుకుంటే బంగారు తెలంగాణ అంటే మాకు తెలియదు బంగారు తెలంగాణ ఏందో బంగారు తెలంగాణ కాదు ఏందో మెట్రో మేమే తీసుకొచ్చినాం అవుటర్ రింగ్ రోడ్ మేమే తీసుకొచ్చినాం ఎయిర్పోర్ట్ మేమే కట్టించినాం ఈ రోడ్లు అనుసంధానం మేమే చేసినాం కైట్లాపూర్ రోడ్ మేమే వేసినాం హౌసింగ్ బోర్డు ఫ్లైవర్ మేమే కట్టాం బాలనాడు ఫ్లైవర్ మేమే కట్టినాం ఎర్రగడ్డ ఫ్లైవర్ మేమే కట్టినాం ప్రతిదీ మేమే కట్టినాం మీరు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న పిల్లలకు ఫోటోలు వేసుకుంటున్నారు ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు పబ్లిక్ ఉంటారో పబ్లిక్ అందుబాటులో ఉంటారో వాళ్ళని చూసి ఒకటేయండి ఇట్లా మోసం చేసి మసిపూసి మారేడుగాయ కాదు బంగారు తెలంగాణ యా తెలంగాణ బంగారు తెలంగాణ కాదు బాగు తెలంగాణ ఉంటే చాలు గతంలో ఏముండే 60 ఏళ్ళ నుంచి ఏముండే తెలంగాణ గజ్జాలు ఇక మీ బంగారం మీ ఇంటికాడ పెట్టుకోండి మీ బంగారం మాకొద్దు మా తెలంగాణ మాకు ముద్దు మేమేది తెలంగాణ మేము ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీలో ఆ తెలంగాణ చాలు ప్రజలందరూ బాగుంటే చాలు మాకు ఎలక్షన్లో జిహెచ్ఎంసి ఎలక్షన్లు వస్తున్నాయి పబ్లిక్ 6 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రు చూసిండ్రు అన్నీ చూసిండ్రు వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది మన పట్టణం ఎట్లా అతలాకుతలమైందో అన్నీ తెలిసినాయి ఆ వచ్చిన డబ్బులు కూడా ఇట్లా ఆగమని చెప్తారు ప్రజలకు పబ్లిక్ అందుబాటులో ఉండి మంచి పరిపాలన ఇచ్చి అందుబాటులో ఉండే వ్యక్తిని చూసి ఓటేయమని చెప్తున్నారు కానీ 7 ఇళ్ళు కడితే 7 ఇంటి ముందు ఇసుక కంకర ఇటుక పెడ్డలు కనిపిస్తే ఉరికొచ్చి గ్రాగుల గద్దలు లేక వచ్చి వసూలు చేసుకున్న వాళ్ళను కాకుండా మీరందరూ బాగుండాలని కోరుకున్న వాళ్ళు చూసి ఓటేస్తే మంచిది ఎందుకంటే దానికి ఒక
బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, పొలిటికల్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది అది చూసి ఆలోచించుకొని ఓటేయాలి. కానీ ఎవరికి పడితే ఓటు వేసి ఇట్లా మోసపోయి ఆల్రెడీ 5 ఏళ్ళు మోసపోయాను, ఇక మళ్ళీ ఒకసారి మోసపోద్దని ప్రజలను నమస్కరించి వాళ్ళకి చెప్తాను. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, na peru Rajiv Jilga. Telugu 99 News ki subscribe cheyandi. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.